हरिः ॐ श्रीगुरुभ्यो नमः। आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। 2021 మార్చి 1 నుండి మార్చి 15 వరకు కర్కాటక రాశి ఫలితములు। కర్కాటక రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ శుక్రుడి యొక్క ప్రభావము గాని సూర్యుడి యొక్క అనుకూలతము రవి సంచారము వలన కొంత అనుకూలత ఎక్కువగా కనిపిస్తున్నది। వీరికి వ్యాపారాల యందు అపారమైనటువంటి అనుభవము బాగా తోడ్పడి కొంతవరకు వీరు చేపట్టిన పనులలో లేదా వీరు తలపెట్టినటువంటి సత్సంకల్పాలు నెరవేరుతూ ఉంటాయి। రావాల్సిన వారి నుండి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు। ఇవ్వవలసిన వారికి రుణం విముక్తి చేసుకుంటూ ఉంటారు। అలాగే తోటి భాగస్థులతో కొంత మాట తొందర పడినను మళ్ళీ వాళ్ళని సముదాయించి తమ దారిలోకి తెచ్చుకొని మళ్ళీ వ్యాపారమును చక్కగా నిర్వహించే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి। రావాల్సిన బాకీలలో కొంత మొత్తము పోయినప్పటికీ వీరికి రావాల్సిన వాటిల్లో చాలా వరకు వసూలయ్యి కొంత మానసికమైన ఆనందాన్ని పొందుతారు। కొన్ని బాకీలకి రాకపోవటం వలన కొంతమందికి విచారం జరుగుతూ ఉంటుంది। ఆ నక్షత్రాల యొక్క ప్రభావం అది కేవలం అసలు ఎప్పుడు కూడా ఏ రాశి అయినా దాని యొక్క ప్రభావము కేవలం నక్షత్రాల మీద ఆధారపడి ఉన్నది। ఈ నక్షత్రం ఆ గ్రహ ప్రభావం ఆ రాశి ఎలా జరుగుతున్నదే ప్రధానం। అవి ఎన్నింట ఉన్నాయి ఎన్ని డిగ్రీలతో ఉన్నాయి ఎంత వేగంతో వెళుతుంది ఏ కోణంలో ఉన్నది అన్ని గమనించవలసి ఉంటుంది। ఇప్పుడు మనం ఓరల్ గా చెప్పుకుంటూ వెళ్తున్నాం మామూలుగా అయితే చాలా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది। అలాగే విద్యార్థులకు రవి యొక్క ప్రభావం గాని లేదా శుక్రుడి యొక్క ప్రభావము దీనన్నిటికన్నా కూడా వీరికి చాలా చక్కగా బుధుడు సహాయం చేస్తూ ఉన్నారు। వీ బుధుడి యొక్క సహాయం వలన చదువుకోవాలనే తపన పెరుగుతుంది। కొంత వేగం అంటే అనవసరమైన ఆలోచన వేగం తగ్గిస్తారు। చదువు మీద దృష్టి నిలపటానికి బుధుడు బాగా ఉపయోగపడుతూ ఉన్నాడు। తద్వారా వీరికి కొంత చదువు మీద అవగాహన ఏర్పడి ముందు ముందు చదువులకి ఇప్పుడు నాంది పలకటానికి విద్యార్థులకు అనుకూలముగా ఉన్నది। అలాగే ఉద్యోగస్తులకి పై స్థాయికి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు పూర్తిగా ఫలించనప్పటికీ కొంతవరకు విజయం సాధించటానికి అవకాశాలు కనిపిస్తున్నాయి। నిరుద్యోగులకి పెద్ద పెద్ద ఉద్యోగాలు లభించనప్పటికీ ఒక మోస్తరు స్థాయి ఉద్యోగాలు లభిస్తూ ఉంటాయి। కానీ వీరు కూడా కొన్ని రంగాలలో వారికి కొన్ని నక్షత్ర ప్రభావం వలన చాలా నిరుద్యోగులకు అనుకూలముగా ఉండి పెద్ద స్థాయి ఉద్యోగం కూడా పొందటానికి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి। పిత్రార్జితపు విషయములో కొంతవరకు ఆందోళన తగ్గి సంతోషంగా ఉండటానికి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి। అలాగే నూతనమైన స్థలాలు కొనుగోలు చేయటంలో ఉన్న స్థలాలని తమ అధీనంలో తెచ్చుకొనుటకు కోర్టు సమస్యలు పరిష్కారం చేయటానికి నూతన గృహ నిర్మాణాలు చేపట్టడానికి చాలా అనుకూలమైన వాతావరణంగా కనిపిస్తుంది। వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం అంత శ్రేయస్కరముగా కనబడటం లేదు। కారణం వీరికి శని సంచారం వలన కొన్ని యొక్క
వ్యాపారాలకి నష్టపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి భారీ పెట్టుబడులు పెట్టకుండా మోస్తరుగా వ్యాపారం చేసుకుంటూ వెళ్ళిన వారికి సర్వత్ర విజయం కలగడానికి అవకాశం ఉన్నది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.